మీరు మేలైనది చేయనరికియు అలాగు చేయని వానికి శ్రమ అన్నాడు బైబిల్లో. మా మనవరాలు పెద్ద మనిషి అయిందండి, రేపే స్నానాలు తప్పకుండా రావాలి. మీ అమ్మాయి వస్తున్నట్టుంది, ఇలా రమ్మనండి అమ్మా, బొట్టించుతాను. ఇదిగో రాణి, మామగారి దగ్గర బొట్టించి పడిపోతుంది. నీకు ఇన్ని రోజులు పట్టిందా పిచ్చుకోడానికి? ఆల్కన్ సొత్తుంటే పువ్వు పెద్ద మనసు అయిందని ఫంక్షన్ చేసేలా ఉంది. మీరు ఊరుకోండి, దానికి పూలంటే పిచ్చి. అన్నయ్య, నువ్వు ఇచ్చిన డయాంతస్ ప్లాంట్ ఈ రోజు పువ్వులు పూసింది. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, బాయ్. రాణిగారు 10th క్లాస్ సర్టిఫికెట్ జల్ది పితాకి పంపాలి. థ్యాంక్స్ అన్న. కొంచెం మూడో ఫెయిల్ చూడండి మందేనా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. తత్కార్. నమస్తే సార్. జేసీ గారా? అబ్బా, ఆయన అంటే ఎంత రెస్పెక్ట్. ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఏం కావాలన్నా ఆయన చేతిలోనే ఉంటాయి, అందుకే అంత ఓవర్ రెస్పెక్ట్. నా ట్రాన్స్ఫర్ కూడా ఆయన చేతిలోనే ఉంటుందా? కొంచెం ఫైల్ తొందరగా చూడు బాస్. వార్డ్ నెంబర్ 14లో సిమెంట్ రోడ్డు కూడా మనకి శాంక్షన్ అయ్యింది బాబు. మెల్లిగిపోగలవు. మీరు కొంచెం కూల్గా ఉండండి బాబు. ఎందుకంటే మెండంత కష్టపడతారు. అంటే మీరు కొంచెం డిఫికల్ట్గా కష్టపడితే అవి ఈజీగా పడిపోతాయి. మీలో ఉన్న ఆ స్టైల్ చూసి స్టైల్ ఉందా? మరి అదే, మీ గురించి మీకు తెలియదు, చూసేవాళ్ళకి తెలుస్తుంది. నువ్వు చూసావా? ఆవిడ చూడడం చూశాను. మీ కబుర్లు విన్నాను, బాగున్నాయి కానీ సొల్లు కబుర్లు తెలిసిపోతున్నాయ. జై పితా ఓం పితా నమో పితా పితా నాకు ఉద్యోగం ఇప్పి పితా. జై పితా ఓం నమో పితా. నమస్తే పిత. అమ్మాయి వయసు 23, పుట్టిన తేదీ 9, పాచికల్లో 6. అంటే గురుడు శరణి డామినేట్ చేస్తున్నాడన్నమాట. జర అర్థమైతే చెబురు పిత. ఆ అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అంటుంటావు కదా, అది కూడా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిని వదులుకోకు. థ్యాంక్స్ పిత. అన్నా అన్నా, జాతకాలు మస్తు కలిసినాయి అంట. పితా ఫోన్ చేసిండు, ఎట్లయినా అమ్మాయిని పరిచయం చేసుకోవాలన్నా. ఏదన్నా మంచి ఐడియా ఉంటే చెప్పన్నా. కరెంట్ బిల్ తీసుకుని కనెక్ట్ అయిపో. పవన్ కళ్యాణ్ కెరీర్లతో ఆడుకుంటున్న వర్మ పవన్ రాజకీయాల్లోకి రావాలని వర్మ ట్వీట్ల మీద ట్వీట్లు. కొత్త పార్టీని స్థాపించాలని ఈ వర్మ ఉన్నాడు చూసారు. నా ఇష్టం అంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అది కాదండి, రాజకీయాల్లో చిరంజీవిని ఏమో సినిమాల్లోకి రమ్మంటాడు, సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏమో రాజకీయాల్లోకి రమ్మంటాడు. ఇవన్నీ అయ్యే పనులేనా అంటారండి? ఇదిగో అమ్మాయి, ఈ నా ఫ్రెండ్ అని శెట్టి గారు. నమస్తే. ఏం చేస్తుంటదండి అమ్మాయి? అంకిల్, అదేనండి, మీ సేవలో ఏదో టెంపరీ ఉద్యోగం అండి. ఇప్పుడేమో కొత్తగా అదేదో పిచ్చి మొక్కల బిజినెస్ చేస్తానంటుందండి. దీని పిచ్చి కాకపోతే ఏటమ్మది? ఫ్లవర్స్ బొటికం నర్సరీ పెడుతున్నాను అంకిల్. నెక్స్ట్ వీక్ మున్సిపల్ సైట్ కోసం అప్లై చేస్తున్నాను. మున్సిపల్ ఆఫీస్లోనే కదా, నీకేమన్నా హెల్ప్ కావాలని చెప్పమ్మా. తెలిసిన కొరడా ఎందుకండి? ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి, పెళ్లి చేసేద్దాం. అలాగేనండి. నాన్న మిమ్మల్ని పిచ్చి మొక్కలు అంటున్నారు. మీరు పిచ్చి మొక్కలా? రాణి, అన్నయ్య ఫోన్. కట్నం అడుగుతున్నారా? వాళ్ళకే బోళ్ళంత ఉంది, కట్నాలు అవ్వక్కర్లేదు అంటున్నారు. మరి నేను నర్సరీ అంటే ఒప్పుకుంటారా? ఆ అభ్యంతరాలు ఏమి ఉండవు. అబ్బాయితో నువ్వు మాట్లాడావా? బాగా మాట్లాడతాడా? మాట్లాడాను, చాలా బాగా మాట్లాడతాడు తెలుసా. వెరీ నైస్ గై. అన్ని బాగానే ఉన్నాయి. అబ్బాయికి నేను నచ్చుతానంటావా? నీకు ఆ డౌట్ ఏం అక్కర్లేదు, అబ్బాయికి జాతకాల మీద నమ్మకం ఎక్కువ. మీ జాతకం అబ్బాయికి బాగా నచ్చేసిందంట. నువ్వు ఇంకా అబ్బాయికి నచ్చేసినట్టే. ఏంటి, జాతకం నచ్చిందా? జాతకం నచ్చితే సరిపోయిందా? నేను నచ్చకర్లేదా? నాకు నచ్చలేదు, వద్దని చెప్పే. అదేంటే, జాతకం కలిసిందని నచ్చడం ఏంటన్నయ్య? రేపు ఇంకెవరు జాతకం కలవలేదంటే వదిలేస్తాడా? నాకు ఈ జాతకం నమ్మేవాళ్ళంటేనే చిరాకు. అబ్బాయి, ఇంకా అబ్బాయి ఎప్పుడు ఏదో వంక పెట్టడం అలవాటు అయిపోయింది. ఇప్పటికి 20 చూశాను. అసలే అమ్మాయిలు తక్కువైపోయి అబ్బాయిలు ఏ డిమాండ్ లేకుండా ఒప్పుకుంటుంటే
మీ నాటకాలు ఎక్కువైపోయాయి. నీకు నచ్చిన చోట నా వల్ల కాదే. ఓ పంజే, నువ్వే చూసేసుకో. నువ్వు నా కోసం ఏం కష్టపడక్కర్లేదు, నేనే చూసుకుంటాను. ఆ పంజేవే. అరే గంటలు గంటలు ప్రిపేర్ అయినావు కదరా, దా మాట్లాడదు, అట్లీస్ట్ ట్రై చేయరా దా. అరే పొద్దుగల పొద్దుగల కాకినాడ నుంచి పిఠాపురం వచ్చింది, ఇట్లా దూరం నిలబడి చూడండి కారా, మాట్లాడరా. పోతుందిరా, అరే ఇంత దూరం వచ్చి అట్లా రాయలేకుంటామైందిరా. मैं कम इन सर. पर दिल तो दिल्ली में है ना. मिस यू. हाँ अड़पा गरु सर, नेक्स्ट मंथ अर्बन एडमिनिस्ट्रेशन ट्रेनिंग की वेल्तना नु. ये लोगा अपेंडिंग फाइल्स नी कंप्लीट चाहिए, एक सार चूज तीस करेंडी. अलगे सर. अड़पा गरु सर, इंको विषय चपड़ी. ये रोज सायंत्र मेरे फैमिली तो सेकंड शो के ఏ సినిమాకి వెళ్తున్నారు చెప్పండి, టికెట్లు చెప్తాను. అంటే ఇంట్లో చుట్టాలు ఉన్నారండి. కమాన్ ప్రసాద్, టికెట్స్కి ఏం ప్రాబ్లం లేదు, చుట్టాలతో కలిసి ఎంజాయ్ చేయండి. అంటే మా ఆవిడ ఇద్దరు చుట్టాలండి. ఈరోజు కొంచెం కష్టం, రేపు పర్వాలేదు. అర్థమైంది సార్. థ్యాంక్ యూ. ఇంకో 1000 ఎక్స్ట్రా అవుతుంది, పని అవ్వటం ఏముండదు. ఏంటి మంది లేరే, ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ పర్మిషన్ కావాలా, చేసేద్దామండి, మనం చేసేద్దాం, సిటీలో పనండి. వద్దురా బాబు, నా జరాక్షల్ నాకు ఇప్పించు చాలు. మీ ఇష్టం అండి. చాలా పెద్ద తలనొప్పి వస్తుంది బాబు. ఫస్ట్ లాయర్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, తర్వాత ఒరిజినల్స్ అన్ని అడ్వకేట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించాలి. దానికి సేల్డ్ భూమి పట్ట పొన్ను మీ బర్త్ సర్టిఫికేట్, మీ అంగ సర్టిఫికేట్, అప్పుడు తనకాల లేవని కనుగోసి చేతర సాయి పరిశీలన నుంచి వాట్సాప్ భూమి పట్ట భూమి తేల్చి సర్టిఫికేట్ ఒకటి, 3 ఇయర్స్ బ్యాంక్ స్టేట్మెంట్, భూమి ఈజీ కాయితే 3 న్యూస్ పేపర్లో ప్రకటన. ఇవన్నీ పూర్తి అవ్వాలంటే మినిమం 3 నెలలు పడుతుంది, కానీ నాకు 30,000 ఇచ్చి ఇదంతా మర్చిపోండి, వారం రోజులు మీ పని అయిపోద్ది. 30,000 కావాలా, తినేద్దామని. ఒరే డబ్బులు ఏమన్నా చుట్టూ కాస్తానీరా, నా దగ్గర తింటే డబ్బులు నీ వల్ల కాదురా తత్కాల్. అయ్యి బాబు మీరు ఆగండి బాబు, ఇందులో నాకు ఏం రూపాయి మిగలండి. రూపాయి తినకుండానే కాలభవతల బెరక మీద 10 ఎకరాల పొలం కొన్నావా, ఇలాంటి వెర్రి బొబ్బలను మోసం చేసి వేలకు వేలు గుచ్చుతావా. ఇది వ్యాపారం చెడు దుబ్బిలో ఉన్నాడు. రూపాయలు అంచు లేకుండా ఈ ఆఫీసులో పని చేయించుకుంటా, చూస్తూ ఉండు, జిరాక్స్ ఇవ్వు. ఆ జిరాక్స్ అంటే ఈ ప్రభుత్వంతో సిస్టమేటిక్ గా పనిచేయించుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత, తెలుసుకో. ఎలండి ఎలండి, మళ్ళీ ఇక్కడికి రావాలి. మెంటల్ పంతులండి, బాగా చేరస్తం పెరిగిపోయింది మధ్యన, ఇందులో వంద తగ్గిందండి. ఇటేయండి, నాకు కూడా డబ్బులేం సెట్లు కాయటండి. మెంటలోడు గొప్ప దెబ్బ హేడు, వీడికి మన దెబ్బ చూపించాలి. రే కానీ కానీ ఈడికేంటి, శీతాకాలం పొద్దునే సేవట్లేటేని, ఇక్కడ ఏదో బిజినెస్ దొరికిలా ఉంది, పట్టుకుందాం. నమస్తే అడపగారు. నమస్తే. సిరట్టండి, కింద ఉన్నాయి ఏరుకో. ఏంటి బాగా సిరాకు మీద ఉంటున్నారండి. ఏం చెప్పనురా బాబా, జేసీ గడు కాల్ చూ తినేస్తున్నాడు. ఏమండి మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళమని అడుగుతున్నాడు ఏంటి? అవునరా, ఆ ప్రమోషన్ కకుర్తిపడి సెకండ్ షోకి వెళ్తాను నేను ఒప్పుకున్నాను, ఇప్పుడు నా సరదా నాకు తీర్చేస్తున్నాడు. ఏమన్నా అంటే కోదివం మొహం చూపించి మూసుకోమంటున్నాడు. అయినా ఊళ్ళోని గెస్ట్ హౌస్ లో రిసార్ట్లు ఉండగా మిమ్మల్ని బాధ పెడతాడు. ఇది వరకు అలాగే చేసి ఇవ్వడరా బాబు, ఎండి విహార్ దొరికిపోయాడు కదా, దాంతో భయపడిపోతున్నాడు. దొరికితే బ్రేకింగ్ న్యూస్ అయిపోతాడని భయం. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నేను ఇస్తాను, కానీ నాకు హెల్ప్ చేస్తారటి. ఏంటది? అదిగోండి అక్కడ నుంచి ఫైల్స్ నింపుతాడు చూడండి, ఎర్రకొండ వేసుకుని కింద కూడా ఫైల్స్ ఉన్నవాళ్ళు ఉన్నాడు. గుంటూరు పంతులు కాళ్ళు చెప్పులు అరిగిలే తిరిగిన ఆఫీస్ లో పని అవ్వకుండా చూడండి. అది నేను చూసుకుంటాను, కానీ ముందు సలహా ఎవరా? కొత్తగా కుర్రోడు జాయిన్ అయ్యాడు కదండి సర్వం, ఆడి ఇల్లు ఖాళీయే కదా, పెంట్ హౌస్, పైగా బ్యాచులర్. అదేనండి దొరగర తోటలే మనం మేడా. ఒప్పుకుంటాడంట బాబు. హౌస్ పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలండి? మా సూపరింటెండెంట్ గారు వచ్చారు. అయ్యా నమస్కారం. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి, పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి? నేను గెలవండి సార్. కుర్చీ ఖాళీగా ఉందండి. ఆ టీ దానికి వెళ్ళి ఉంటాడండి, 5 నిమిషాలు వచ్చేస్తాడు. అయ్యా గిసోడు పనులు ఆ తానుగా సార్. అరవక అరవక, నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను సార్, గది ఫ్రీగా. ఆయన గిసోడు పనులు మంచిగా కావాలని మీరన్నా ఆయనకి చెప్పొచ్చుగా సార్, మీరు కూడా ఒప్పుకోవద్దు. సర్లే
పని ఎంతవరకు వచ్చింది? చెప్పిన సార్, వన్ వీక్. సమాధానం చెప్తానంటే ఫైల్ ఇచ్చి 3 రోజులు అయింది. నిన్నటి కల్లా అయిపోవాలి. ఆడుకున్నావు, పని చేస్తున్నావా? ఈ రోజు సాయంకాలం కల్లా ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. మీరు పని చేసుకోండి. కూర్చోండి, సీరియల్ చూసినట్టు. 10 నిమిషాల్లో వస్తున్నారు. 2 అవర్స్ అయింది సార్, ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఓ, లంచ్ టైం కదా, లంచ్కి వెళ్ళి ఉంటాడు. బాలరాజు గారు, ఓ ఛాయ్ కావాలి. ఒక అరగంట ఆగండి, బిజీగా ఉన్నాను. బాగా తలనొస్తుందండి. అంత తలనొప్పిగా ఉంటే మీరు వెళ్ళి తాగేసి వచ్చేయండి. ఏ గారు, ఇప్పుడు శర్లంపిన వచ్చినాయా? వచ్చాయి. ఏడు గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్తే సర్వం గారు. ఏంటండి బాబు అంత కష్టపడిపోతున్నారా? భోజనం కూడా చేసినట్టు లేదండి. గీ ఫైల్ ఒకటి అయ్యాక కనీసం టీ అన్న తాగండి, లేకపోతే నీరసం వచ్చేద్దే. ఇదిగో బాలరాజు సార్, సార్ కూడా టీ పెట్టరు. అలాగే సార్, చిటికలో తెచ్చేస్తాను. ఎందుకండి అంత కష్టపడతారా? ఆ సెకండ్ షోకి ఏదో వెళ్ళి వచ్చేచ్చు కదా. అంటే మీ మంచిగా చెప్తున్నాను, మంచిగా ఉండదన్న. ఏది మంచి ఏది చెడండి? ఇందులో తప్పే ఉందా? అందరితోటి కలుపుకోలుగా ఉంటా, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్లో ఇచ్చుకుంటా ఉండాలి, పుచ్చుకుంటా ఉండాలి. అదిగోండి, ఆ టీ దగ్గర రిలాక్స్ అవ్వండి. ముందు ఆయనకి ఎవరా తాగండి. ఇప్పుడు ఈ ఆటకి ఎంత పని పూర్తి చేసారో అనుకోండి, మరి రేపు రోజు ఇంత పని అంటే మీరు మాత్రం చేయగలగాలి కదండి. పైగా మీ ట్రాన్స్ఫర్ ఆ పెద్ద ఆయన చేతిలో ఉంది. ఆయన కాదని మనం ఏమైనా చేయగలదామా అంటే చేయలేం. కాబట్టి నా మాటని పట్టు ఒప్పేసుకుండే. పడపా గారు, మీకేమైనా పిచ్చా? వాడేమన్నా కొత్త ఉన్నాటువంటి వాడెవరికైనా చెప్పేసి ముందు వద్దని చెప్పండి. జోక్ చేశానని చెప్పండి. సార్ మీరు కంగారు పడకండి. సర్వం చాలా ఇన్నోసెంట్, మనం ఎలా చెప్తే అలా. పైగా వాడి ట్రాన్స్ఫర్ ఫైల్ కూడా మీ చేతిలోనే ఉంది. ఈవినింగ్ 4 దాకా కూర్చోబెట్టేసి అయ్యో సారి ఆఫీసర్ లీవ్ లో ఉన్నాడంటాడా, వారం తర్వాత రమ్మంటాడా? నో, ఐ వోంట్ లీవ్. సిస్టమ్ ని సిస్టమేటిక్ గా పనిచేసే వరకు ఐ వోంట్ లీవ్. ఓ పిసికేసుకోకరా. అవుదా, ఎలాగవుద్ది? నమస్తే పంతులు గారు, బాగున్నారా? మీ పని ఏందా? అవనెత్తం ఏంటి మనం? మనకు డబ్బులు రాకుండా ఎలాగవుద్దే?